అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు శ్యామలాదేవి క్రియేషన్స్. ఈ రోజు కుంకుడుకాయ పౌడర్ ఎలా తయారు చేస్తారో విధానం చూద్దాం రండి. కుంకుడుకాయని దంచుకోవాలి ఫస్ట్. ఇలా దంచుకుని ఎండలో ఆరబోయాలి. నా 2-3 రోజులు కంప్లీట్గా ఎండలో ఆరపోసి దాన్ని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకుంటే మంచిది. మిక్సీ పట్టేసుకున్నాక జల్లెడతో నీట్గా జల్లిస్తే పౌడర్ అంతా నీట్గా వచ్చేస్తుంది. తర్వాత మిగిలిపోయింది ఒక పక్కన సైడ్ పెట్టుకుని అలా మొత్తం అంతా కంప్లీట్ అయిపోయాక రెండోసారి మళ్ళీ అది మిక్సీ కొట్టండి. ఇంకా దాంట్లో మిగిలిన పౌడర్ మొత్తం వచ్చేస్తుంది. మొత్తం అంతా మిక్సీ కొట్టేసానండి. చూస్తున్నారు కదా, ఫైన్గా గ్రైండ్ చేస్తాను. అలాగే ఇది 1 ఇయర్ వరకు స్టోరేజ్ ఉంటుంది తడి తగలకుండా చూసుకుంటే. నేనైతే 3 కేజీస్ కుంకుడుకాయ పౌడర్ చేసుకున్నానండి. నాకైతే 1 to 1.5 కేజీ వచ్చింది అనుకుంటాను పౌడర్. ఒకటి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, దీంట్లో కుంకుడుకాయ బ్లాక్ సీడ్ ఉంటుంది కదని, అది లేకుండా మిక్సీ వేస్తే బెటర్. నా మిక్సీ బ్లేడ్ అయితే విరిగిపోయిందండి. చూస్తున్నారు కదా ఎలా విరిగిపోయిందో. మిగిలిపోయిన కుంకుడుకాయ పొడి కూడా వేస్ట్ కాదండి. నేను నెక్స్ట్ వీడియోలో అది ఎలా ఉపయోగిస్తారో చెప్తాను.